కడప జిల్లా పోర్మామల్ల పట్టణంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థ కళాశాల ఏర్పాటు చేయాలని డిప్యూటీ తహసీల్దార్కి సిపిఐ నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ప్రజలకు ఉపాధి అందించే ఒక పరిశ్రమ గాని ఫ్యాక్టరీ గాని ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. 26 జిల్లాల విభజనలో భాగంగా రాయచోటి ప్రాంతంలో టీటీసీ కళాశాల ఉన్నందున అన్నమయ్య జిల్లాకు వర్తిస్తుందని వారన్నారు. కడప జిల్లాలో ఏర్పాటు చేసే డైట్ కళాశాల పోరమామిల్ల మండలంలో ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని ప్రధాన ఉద్దేశం జిల్లాల విభజనలో భాగంగా రాయచోటిలో ఉన్న ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం అన్నమయ్య జిల్లాకు వెళ్ళిపోవడం జరిగింది. అందువలన కడప జిల్లాలో ఏర్పాటు చేసే డైట్ కళాశాల పూర్వమేళ మండలంలో ఏర్పాటు చేసి అసలు మార్మూల ప్రాంతమైన పూర్వమేళలో డైట్ కళాశాల ఏర్పాటు చేస్తే ఇంకో కొద్దిగా డెవలపింగ్ ఉంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు కానీ ఎటువంటి ఉపాధి విద్యార్థులు కానీ ఉరికే ఉపాధి లేని ప్రాంతం కాబట్టి ఇక్కడనే ఏర్పాటు చేసి డైట్ కళాశాల ఏర్పాటు చేయాలని మేము తహసీల్దార్కి ఉన్నత పత్రం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా ఇటువంటి మారుమూల ప్రాంతమైన పూర్వమేళ మండలం ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో కూడా ఈ మండలం కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నాం.